హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కొంచెం చిన్నగా, అంటే మరీ పెద్దగా కాకుండా, లాంగ్ రివ్యూ కాకుండా షార్ట్ రివ్యూ, కానీ అన్ని పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేసేలా చెప్పుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా, అంటే లైవ్ అప్డేట్స్ అనేవి ఇవన్నీ ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను కాబట్టి మళ్ళీ కవర్ చేస్తే మీకు కూడా బోరింగ్ ఉంటుంది. బట్ ఎవరైనా ఈ వీడియోని పర్టికులర్గా చూస్తే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా కొన్ని విషయాలు అలా టచ్ చేసి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ నాకేమనిపించింది అన్నట్టు చెప్తానమాట. ఫస్ట్ పెయింట్ ఆఫ్ జరిగింది. ముగ్గురు అమ్మాయిలు చాలా అంటే చాలా బాగా ఆడారు. నిజం చెప్పాలంటే వాళ్ళు 100% ఇచ్చారు. అలాగే సత్య తను ఓడిపోయినప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి ఆడారు. సో అనుకోలేదు కానీ, వాళ్ళిద్దరూ అనుకోలేదు అక్కడ, బట్ అక్కడ మాత్రం కలిసి ఆడినట్టు కనిపించింది. సత్యనే టార్గెట్ చేశారు. అదొక స్ట్రాటజీ, కరెక్ట్ స్ట్రాటజీ. స్ట్రాటజీని అసలు తప్పు పట్టేదే లే. సో కలిసి ఆడి ఆడకుండా, సో అలా ఏదైనా మాటలు వస్తే దాన్ని మళ్ళీ దాని మీద డిస్కషన్స్ గొడవలు కానీ ఓకే. సో వాళ్ళు అనుకోలేదు, బట్ అక్కడ అది మాత్రం ప్రొజెక్ట్ అయింది. సత్యలో నాకు నచ్చింది ఏంటంటే గివప్ ఇవ్వకుండా అక్కడ ఆడింది, ప్లస్ దాని గురించి పెద్ద గొడవ చేయలేదు, ఏం చేయలేదు, ఫస్ట్ నుంచి ఇంతే. సో ఇదే మ్యాక్సిమం పీపుల్ కనెక్ట్ అవ్వలేదేమో ఈ పాయింట్లో. కొంతమంది దాని తర్వాత ఏదైనా ఎమోషన్ చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. తినేమి ఎమోషన్ చూపించకపోవడం వల్ల అక్కడ ఏదైనా ఆడియన్స్తో డిస్కనెక్ట్ వచ్చిందేమో అనిపించింది. బట్ నాకైతే అలా అక్కడ ఏమి డ్రామా చేయలేదు కాబట్టి నాకు కొంచెం బాగానే అనిపించింది. సారీ, సత్య తర్వాత ఇనాయా కీర్తి వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేసుకున్నారు, బాగా ఫైట్ చేసుకున్నారు. ఇందులో ఇనాయా కీర్తి హ్యాండ్కి ఏం కాకుండా ఆడిందంట గేమ్. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. అలాగే ఇక్కడ మెయిన్ సోషల్ మీడియాలో రచ్చ ఏంటంటే రేవంత్ డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అన్న దాని మీద క్వశ్చన్. చాలా అంటే చాలా క్లోజ్ కాల్. సో ఏదైనా రైటే, రెండింటిలో ఏది చెప్పిన రైటే. ఇనాయా ఫ్యాన్స్కి ఇనాయాకి వైట్ స్పేస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది, కీర్తి ఫ్యాన్స్కి కీర్తి వైట్ స్పేస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. మార్నింగే చెప్పాను. సో ఎవరు ఏ డెసిషన్ చెప్పినా ఇందులో కరెక్టే చెప్తే రాంగ్ అయ్యే అవకాశం లేదు. సో రేవంత్ ఒకవేళ తన డెసిషన్ ఏదైనా అక్కడ వాళ్ళిద్దరి మీద ఎవరి మీద ఎక్కువ అభిమానం లేదంటే కోపం చూపించి చెప్తే రాంగ్ అయితే చెప్తే అలాంటిది ఏం లేదు. సంచాలక్ ఎప్పుడు తను న్యాయంగానే ఉంటాడు. ఆల్మోస్ట్ అంటే ఆ ఒక్క టాస్క్లో కన్ఫ్యూజన్ తప్పితే లాస్ట్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో మెజారిటీ టైమ్స్ కావాలని చేసింది ఏం లేదు. కావాలని వీళ్ళకి న్యాయం చేయాలని, కావాలని వీళ్ళకి అన్యాయం చేయడం అలాంటిది ఏం లేదు. తన ఫ్రెండ్ అయినా కూడా టాస్క్లోని తప్పిస్తాడు. ఈ దీనికి ముందు జరిగిన స్నో వారియర్స్ టాస్క్ ఎగ్జాంపుల్. సో దాని గురించి అంత రచ్చవసరం లేదు. తన డెసిషన్ కరెక్టే, మ్యాక్సిమం కరెక్టే. బట్ నాకైతే ఇనాయా అనిపించింది, ఎక్కువ వైట్ స్పేస్ ఉంది ఇనాయా అనిపించింది అని చెప్పాను. కీర్తి ఇచ్చినా కరెక్టే, ఇనాయా ఇచ్చినా కరెక్టే, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత రేవంత్ శ్రీహాన్ కోసం మాట్లాడుతున్నాను అనమాట. సో నిన్న స్నో వారి స్టార్ట్ చదువుతున్నప్పుడు ఇనాయ తన దగ్గరికి వస్తే రేవంత్ దగ్గరికి వెళ్ళు, రేవంత్ దగ్గరికి వెళ్ళు, రేవంత్ దగ్గర ఎక్కువ ఉన్నాయి అన్నాడంట. దానికి నేనేం ఫీల్ అవ్వలేదు. ఏదైనా సరే మాటల్లో చేంజ్ వచ్చింది శ్రీహాన్ది. నాకు ఈగో వరకు వస్తే కనుక దేన్నైనా ఎక్కడ వదిలేస్తాను. కొన్ని కొన్ని అర్థమవుతున్నాయి. ఎండుకు వచ్చేపాటికి మొత్తం మారిపోతున్నాడు, మంచి మాత్రమే బయటికి వెళ్ళేట్టు మాట్లాడుతున్నాడు నాకు అనిపించింది అని చెప్పి శ్రీ సత్యకి షేర్ చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు హౌస్లో ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, కానీ బయటికి మాత్రం ఈ సీజన్లో ఒక్క ఫ్రెండ్షిప్ కూడా అంతగా ప్రొజెక్ట్ అవ్వాల. సో పెద్దగా ఫ్రెండ్షిప్ ఇది బాండింగ్, సో హ్యాష్ ట్యాగ్లు, వాళ్ళ ముగ్గురు పేర్లు కలిసేటట్టు హ్యాష్ ట్యాగ్లు పెట్టడం. లాస్ట్ టైం ఎస్ఎంకేనా ఎంఎస్కేనా ఏదో అలా ఫ్రెండ్షిప్స్ది ఒక ఎగ్జాంపుల్గా ఒకరికొకరు స్టాండ్ తీసుకున్నవి అయ్యేం లేవు. ఎప్పుడు చూసినా సరే వాళ్ళిద్దరు తిన కోసమో తిని వాళ్ళ కోసమో ఏదో ఒకటి, లేదంటే స్త్రీ సత్య వీళ్ళిద్దరి కోసమో ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు తప్పితే పెద్దగా ప్రొజెక్టే అవ్వలేదు. సో వీళ్ళ మధ్యలో మా పేర్ల మీద హ్యాష్ ట్యాగ్లు కూడా పెట్టుకున్నారు, శ్రీహంత్ అని ఇలా వచ్చి ఉంటాయని. అయ్యేమీ లేవు, కానీ హౌస్లో అందరూ వచ్చి మీ ఫ్రెండ్షిప్ బాగుంది బాగుందని చెప్పారు. ఆబ్వియస్గా బాగుందని చెప్తారు, బాగాలేదని చెప్పరు కదా. సో అయితే ఇండివిజువల్గా ఆడండి అని ఇండైరెక్ట్గా చెప్పారు. సో మొత్తానికి వీళ్ళకైతే కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది ఇలాగే ఉంటుంది, వీళ్ళు క్లోజ్ అయ్యే అంత ఆళ్ళు క్లోజ్ అనుకోవటం తప్పితే బయటికి మాత్రం అలా ఏం లేదు. నెక్స్ట్ కీర్తి రివైవ్ అయ్యి మళ్ళీ టికెట్ పినాల రేస్లోకి వచ్చింది. సో కొత్త టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ టాస్క్లో 3 లేయర్స్గా ఉంటాయి. సో టాస్క్ అందరు చూసే ఉంటారు. సో బాల్ ఒకటి కాలుకి కట్టుకోవాలి. ఫస్ట్ది ఏమో పడుకొని కింద నుంచి వెళ్ళేటట్టు క్రాల్ చేసుకుంటా, దాని తర్వాత ఫ్లాగ్ ఎత్తుక్కోవాలి. ఫ్లాగ్ ఎత్తుక్కున్న తర్వాత పైనుంచి నెట్ మీదకి పాకుతూ పైనుంచి దూకాలి. దూకిన తర్వాత ఫ్లాగ్కి సంబంధించిన స్టిక్కో రాడ్డో ఏదో దానికి అటాచ్ చేసి ఒక ప్లాంక్ మీద నడుచుకుంటా దిగి, దాని తర్వాత కాలుకి అటాచ్ చేసిన బాల్ని తీసి బ్యాస్కెట్లు వేసి అక్కడ 1, 2, 3, 4, 5, 6 అని హోల్డింగ్ అదే బోర్డ్స్లా ఉన్నాయి, వాటిల్లో ఈ ఫ్లాగ్ ఏదైతే పట్టుకొచ్చారో వీళ్ళు గుచ్చాలి. గుచ్చితే అయ్యే అన్ని పాయింట్స్ వాళ్ళకి, అంటే ఆ ఫస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి 6 పాయింట్స్ అలాగా బిగ్ బాస్ ఎలకేట్ చేస్తాడు. సో దాని ప్రకారం ర్యాంకింగ్స్ ఉంటాయి. లీస్ట్లో ఉన్న వాళ్ళకి డేంజర్ తప్పదు. సో ఇవి మీ స్కోర్ బోర్డ్ లాగా, హైయెస్ట్లో ఉన్న వాళ్ళు టికెట్ టు ఫినాల్ రేస్లో ముందుకెళ్తారు, లీస్ట్లో ఉన్న వాళ్ళు డేంజర్లో ఉంటారని క్లియర్గా చెప్పేశాడు బిగ్ బాస్. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్లో ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక సెకండ్ మనం ఎలర్ట్గా లేకపోతే ఏమైద్ది అన్నదానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు కీర్తికి జరిగింది. మీరు సరిగ్గా గమనిస్తే కీర్తి బాస్కెట్లో బాల్ వేసింది. సో బాల్ వేసిన తర్వాత తను నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, బాస్కెట్లో పడగానే తన ఫ్లాగ్ పట్టుకోవటం. తను ఏం చేసింది, వెళ్ళి బాల్ని పట్టుకుంది. సో అంత ఎలర్ట్గా లేదు, కన్ఫ్యూజన్లో ఉంది. సో నెక్స్ట్ పక్క నుంచి ఎవరు ఫ్లాగ్ అంటే ఆ ఫ్లాగ్ కూడా తన
తను అటు బాస్కెట్ దగ్గర పెట్టుకుంది, బాల్ మాత్రం ఇటు బాస్కెట్లో వేస్తుంది. సో ఫస్ట్ ఆ బాస్కెట్లో ట్రై చేసింది, అక్కడ పడలేదని ఇటు. యాక్చువల్గా కీర్తి బాస్కెట్లో వేయడానికి ట్రై చేసే పాటికి షీహన్ ఇంకా ఫ్లాగ్ ఎత్తుకుంటున్నాడు. సో బాస్కెట్లో తనకు పడాల చాలాసేపు, పడినప్పుడు కూడా తను అలర్ట్గా లేదు. పడిన తర్వాత తను బాల్ వైపు కాకుండా ఫ్లాగ్ వైపు వెళ్ళుంటే ఆ అలర్ట్నెస్ కనుక ఉండింటే ఫ్లాగ్ సైడ్, సో ఆ ఫ్లాగ్ పట్టుకుని ఉండింటే కీర్తి ఫోర్త్ ప్లేస్లో ఫినిష్ చేసేది. ఫోర్త్ ప్లేస్లో ఫినిష్ చేస్తుంటే ఖచ్చితంగా తను ఈ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది కాదు. ఒక చిన్న ఆ అలర్ట్నెస్ లేకపోవటం వల్ల ఒక సెకండ్ లేట్ అయింది. ఆ ఒక్క సెకండ్లో జస్ట్ తనకన్నా బాల్ వెనక వేసి కూడా, తనకన్నా వెనక వచ్చి తనకన్నా బాల్ వెనక వేసి కూడా శ్రీగాను ఆ ఫోర్త్ ప్లేస్లో ఫ్లాగ్ పెట్టాడు. సో ఫస్ట్ రేవంత్ పెట్టాడు, నెక్స్ట్ ఆదిరెడ్డి, నెక్స్ట్ ఫైమా, నెక్స్ట్ శ్రీగాన్, నెక్స్ట్ కీర్తి, లాస్ట్కి రోహిత్. రోహిత్ చాలాసేపు ఫ్లాగ్ దొరకలేస్తుంది. సో మొత్తం అందరూ ఎత్తుకేసుకున్నారు, తన ఫ్లాగ్ లాస్ట్కి అక్కడికి ఉండిపోయినట్టుంది. సో మొత్తానికి స్కోర్ బోర్డు ఇలా వచ్చింది, డిస్ప్లే చేశారు స్కోర్ బోర్డు. సో ఫస్ట్ ప్లేస్లో రేవంత్ ఉన్నాడు. సో అలా అది జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ బాంబ్ పిలిచాడు. ఏంట్రా అంటే నెక్స్ట్ ముందుకెళ్ళేది ఇంకా నలుగురే, ఒక ఇద్దరు ఎలిమినేట్ అయిపోవాలి. సో ఇది మీరు ఏకాభిప్రాయంతో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో టికెట్ ఫినాల రేస్లో వాళ్ళు ఏకాభిప్రాయంతో తీసుకోవాలి. మీలో ఎవరు నలుగురు టికెట్ ఫినాలే ఆడదాం అనుకున్నారో వాళ్ళే రావాలి, మిగతా ఇద్దరు తీసేయాలి అన్నట్టు. సో అందరు ఎవరు రెడీగా లేరు, అందరూ ఏకాభిప్రాయంగానైనా మనం బయట అలా రియాక్ట్ అయ్యాము, వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళకు కూడా నచ్చలేదు ఏంటి ఇది ఏకాభిప్రాయం ఈ టైంలో అని చెప్పి. సో బిగ్ బాస్ డైరెక్ట్గా లాస్ట్ వచ్చిన ఇద్దరిని తీసేయచ్చు, బట్ స్టిల్ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏమైనా దాన్ని మారుస్తారా అని చెప్పి అసలు చూద్దాం వీళ్ళు ఏం చేస్తారని చెప్పి వీళ్ళకి ఏదో ఒక ఎగ్జామ్ పెట్టినట్టు ఇలమే పడేశాడు. వీళ్ళు కూడా ఏం చెప్పట్లేదు ఎంతసేపటికి. సో జనరల్గా అయితే ఏం చేస్తారంటే ఇలాగ ఎవరైనా ఏకాభిప్రాయం చెప్తే హిందీ వాటిల్లో వీళ్ళు ఎంతసేపటికి డెసిషన్ తీసుకోకపోతే ఏం చేస్తారంటే టాస్క్ రద్దు చేసేస్తారు బిగ్ బాస్. కానీ ఇక్కడ రద్దు చేసే టాస్క్ కాదు, ఇది టికెట్ ఫినాలే టాస్క్. సో రెండుసార్లు అడిగారు, రెండుసార్లు వీళ్ళు చెప్పకపోతే ఇంకా నెక్స్ట్ మీరు డెసిషన్ తీసుకునే పక్షంలో టాస్క్ నుంచి అవుట్ అయిపోయిన ఇంటి సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళని డెసిషన్ తీసుకోమంటాం అన్నారు. అసలు వాళ్ళు అసలు టాస్క్లోనే లేరు, వాళ్ళు డెసిషన్ తీసుకునేది ఏంది, టాస్క్లో లేని వాళ్ళు టాస్క్లో ఉన్న వాళ్ళని అవుట్ చేస్తారంట, ఏమన్నా లాజికా. సో వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఫస్టే కీర్తి పక్కన ఇనాయ కూర్చుంది. ఇనాయ కూర్చుని ఈ రెండు పాయింట్స్ చెప్పింది, ఏంటంటే మీ ఇద్దరు నువ్వు రోహిత్ లాస్ట్లో ఉన్నారు కాబట్టి లాస్ట్లో ఉన్న ఇద్దరిని తీసేయచ్చు వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో, లేదా అమ్మాయిలు అని చెప్పి మీరు వీక్ అని చెప్పో, లేదంటే అమ్మాయిలు అని చెప్పో, నిన్ను ఫైవ్ మంది తీసేసి ఆ నలుగురు అబ్బాయిలు టికెట్ ఫినాల్ ఆడొచ్చు అన్నట్టు చెప్పింది. చెప్పిన తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరికి వచ్చినప్పుడు తిను శ్రీసత్య ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ రేవంత్కి కీర్తికి మధ్యలో ఒక చిన్న ఫైట్ అయింది. అదేంటి అంటే మేము ఆల్రెడీ చెప్పాము ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళని చెప్పి అనుకున్నాము అన్నాడు. ఇది మిస్కమ్యూనికేషన్. అసలు అనుకునేది ఏంటి, సో రేవంత్కి ఈ మాట్లాడేది ఏదైతే ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ అస్సలు లేవు. నిజం చెప్పాలంటే జీరో కమ్యూనికేషన్ స్కిల్స్ మేజర్లీ, ఏదో మాటలు ఉంటాయి కానీ అవి కరెక్ట్గా ఉండవు. సో ఇక్కడ ఎలా ప్రొజెక్ట్ చేశాడు, మేమందరం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ టూలో ఉన్న వాళ్ళు తీసేయాలి అన్నట్టు ఆ మాట అన్నాడు. సో మీ అందరు డిస్కస్ చేసుకునేదని మమ్మల్ని పిల్లలేదు కదా అని రోహిత్ కీర్తి. సో అక్కడ ఎవరు వీళ్ళు ఎవరు డిస్కస్ చేసుకోవాలా, వీళ్ళు అలా అనుకున్నారు అంటే ఎవరికి వాళ్ళు అనుకుని ఉంటారు. అంతేగాని అక్కడ కూర్చొని అయితే లైవ్లో కూడా ఎక్కడ ఎవరు మీ కీర్తిని రోహిత్ని వదిలేసి ఎవరు డిస్కస్ చేసుకోవాలా. సో కీర్తి ఏమో మీరు అనుకున్నామంటే ఏంటి, మీరు డిసైడ్ అయిపోతారా అని చెప్పి నిన్న అదేగా రూల్ పెట్టారు అని చెప్పి రేవంత్. సో అది నిన్న ఇలాంటి రూల్ పెట్టారు కదా, సో అలాగే తీసేస్తారేమో అని. కానీ ఇది ఎప్పుడు చెప్పాలి రేవంత్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎప్పుడైతే వీళ్ళ చేతిలో డెసిషన్ ఉందో అప్పుడు తిని ఈ పాయింట్ చెప్పాలి, మన చేతిలో డెసిషన్ ఉంది కాబట్టి ఏకాభిప్రాయం కాబట్టి నేను ఇది అనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు చెప్పాలి. డెసిషన్ తన చేతిలో ఉంచి పక్కన వాళ్ళ చేతికి వెళ్ళిపోయినప్పుడు సో పాయింట్ ఇంక తిని చెప్పేది ఏం లేదు, ఇంక చెప్తే ఏంటంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది, కరెక్టే కదా. సో అలా కాకుండా తిని ఆ పాయింట్ చెప్పాడు. ఇక్కడ కూడా రోహిత్ కూడా అలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, బట్ రోహిత్ ఏం చెప్పాలి, రోహిత్ విషయాన్ని తర్వాత వద్దాం. సో ఇక్కడ తిను రేవంత్ ఈ మాట అన్నాడు. అన్న తర్వాత సరే మరి ఫస్ట్ మీరున్నారని చెప్పి మిమ్మల్ని తీసేస్తాం, అంటే లీస్ట్లో వీళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళని తీసేస్తాం అన్నాడు కదా, దానికి కీర్తి ఏమో ఫస్ట్లో మీరున్నారని చెప్పి మిమ్మల్ని తీసేస్తాం ఒప్పుకుంటారంటే నేను నీ పేరు చెప్తాను నువ్వు వీక్ అని చెప్తాను అని చెప్పి ఒప్పుకుంటావా అని చెప్పి రేవంత్. సో జనాలకు తెలుసు ఎవరు స్ట్రాంగో ఎవరు వీకో అని చెప్పి రేవంత్ మళ్ళీ. సో ఇది ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు అనమాట. సో తను మీరు ఫస్ట్ ఉన్నారని చెప్పి తీసేస్తానంటే నువ్వు, సో తినకు కూడా మాటలే ఎక్స్ట్రా మాటలే, తినేవి కూడా కీర్తివి కూడా. సో ఇద్దరు ఎక్స్ట్రా మాటలే అక్కడ, అవసరం లేని మాటలు. సో స్టార్ట్ చేసింది అయితే మాత్రం రేవంతే, తను చెప్పాలనుకున్నది ఒక పాయింట్, చెప్పిన విధానంలో వేరే పాయింట్ వేరే మీనింగ్ వచ్చింది, దాన్ని అలా కంటిన్యూ చేశారు ఇద్దరు. సో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అని తెలుసు, మేము స్ట్రాంగ్ అని తెలుసు, మమ్మల్ని మీరు పిలిచి మాట్లాడాలి కదా, మీరు మాట్లాడాలి, నేను వీక్ అని చెప్పి మీరు స్ట్రాంగ్ అని చెప్పి నేనేం చెప్పలేదు, మీరే వీక్ అని చెప్పి అన్నారని కీర్తి, మీకు అలాంటి పాయింట్ ఏదైనా ఉంటే మమ్మల్ని పిలిచి మాట్లాడాలి కదా, మమ్మల్ని పిలిచి మాట్లాడకుండా అని, ఎందుకంటే మేము అనుకున్నాము అని చెప్పాడు కదా, సో దానికోసం వీళ్ళని వదిలేసి వాళ్ళు మాట్లాడుకున్నారేమో అన్నట్టు కీర్తికి అర్థమైంది. సో తనకు అలా అర్థం అవ్వడం తప్పలేదు, ఎందుకంటే అలాగే అన్నాడు కాబట్టి. సో మీకంటే ఎక్కువ ఇంకా కీర్తి మాటలు, మీకన్నా ఎక్కువ పాయింట్స్ పెడతాను మాట్లాడండి అంటే నేను సోది వినను, సోది వాటికి ఆన్సర్ ఇవ్వను అని చెప్పి రేవంత్. సో తినకి కీర్తికి సోది ఫీలింగ్ ఏవో కొన్ని ఒక నాలుగైదు పదాలు ఉన్నాయి, ఆ పదాలు రాగానే కొంచెం ట్రిగ్గర్ అవుతుంది కీర్తి.
అన్నింటికి ఫీల్ అయిపోతావు అని చెప్పి మళ్ళీ ఆ మాట అనగానే మళ్ళీ ఆ ఫీలింగ్ అన్నా కూడా తనకు ఫీల్ అవుతుంది. సో ఆ వర్డ్ కూడా మళ్ళీ ట్రిగర్ అయింది. ఇలాంటి మాటలకి నేనేం ఫీల్ అయిపోను, సో ఒకళ్ళు నా మన స్ట్రెంత్ని ఒకళ్ళు డిసైడ్ చేసేది ఏంటి అని చెప్పి ఈ గొడవ కొంచెం సేపు జరిగింది. జరిగిన తర్వాత మెయిన్ వైల్ వీళ్ళిద్దరూ ఇక్కడ డిసైడ్ చేసి డిస్కస్ చేసుకున్నారు. బట్ వీళ్ళిద్దరూ ఏముంది డిస్కస్ చేసుకున్నారంటే లాస్ట్ టూలో అంటే గేమ్ ప్రకారం చూసుకుంటే మార్నింగ్ జరిగిన టాస్క్లో లాస్ట్ టూలో ఉన్నది కీర్తి రోహిత్ గట్టి వీళ్ళిద్దరిని తీసేద్దాం అనుకున్నారు. కానీ అదే పాయింట్ ఇప్పుడు రేవంత్ చెప్పడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం అయింది. ఎందుకు అంటే అమ్మో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు ఆ రేవంత్ చెప్పడం వల్ల మనం ఇలా చేసాం అనుకుంటారు, ఆడియన్స్ మాకు సంబంధం లేదు మేము ముందే అనుకున్నాము అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. సో డిసిషన్ తీసుకున్నారు, వెళ్ళి కెమెరాకి చెప్పారు. కెమెరాకి ఏం చెప్పారంటే లాస్ట్ టూలో ఉన్న వాళ్ళని ఇలా తీసేస్తున్నాము, ఆదిరెడ్డి, శ్రీహాను, రేవంత్, ఫైమ ఇలా ముందుకు వెళ్తారు, తీసేస్తామంటే ఒక సైడ్ కూర్చున్న కీర్తి సెటరికల్గానే ఉంది, ఏంటి అంటే గుడ్ డెసిషన్, మీది మంచి డెసిషన్ ఇచ్చారు అది అని చెప్పి కొద్దిగా సెటరికల్గా, కొద్దిగా కాదు సెటరికల్గానే ఉంది. తనకి తన అలా అంటున్నప్పుడు మధ్యలో రోహిత్ వచ్చాడు. రోహిత్ వచ్చి కూడా గుడ్ డెసిషన్, మంచి డెసిషన్ అని చెప్తా ఉంటే అది కాదు రోహిత్ అని చెప్పబోతుంటే లేదు లేదు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, నేనేం సటైరికల్గా అంటే కామెడీగా అనట్లేదు మంచి డెసిషన్ చెప్పారు, నేను యాక్చువల్గా అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను, ఆలోచించి వీళ్ళకి చెప్దాం అనుకున్నాను, చెప్దాం అనుకున్న లోపల డెసిషన్ మీ చేతిలోకి వచ్చేసింది, మీ చేతికి వచ్చిన తర్వాత అప్పుడు నా పాయింట్ చెప్తే బాగోదని చెప్పి నేను ఆగాను, ఇది ఫెయిర్ కాదు, ఒకవేళ నేను టాప్లో ఉన్నా సరే కింద ఉన్న వాళ్ళని తీసేయమంటాను, ఆబ్వియస్గా అంతే కదా ఇది ఫెయిర్ కాదని చెప్పి చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువసేపు మాట్లాడాడు, మనకి ఎపిసోడ్లో కట్టే కొట్టే తెచ్చాయని చెప్పి, ఎందుకంటే టాస్క్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కువ ప్రొలాంగింగ్ అయ్యకుండా సో కట్టే కొట్టే తెచ్చానట్టేశారు. ఆ వీడియో రీల్ నేను నా ఇన్స్టా అకౌంట్లో ఉంది, నా పోస్ట్లో ఉంటుంది, స్టోరీస్లో కూడా దొరుకుతుంది మీరు వెళ్ళి వెతికితే. సో మంచిగా దట్స్ రోహిత్ ఫర్ యూ అని చెప్పి పెట్టాను, సో చూడండి, ఇన్స్టా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అయ్యి స్టోరీస్లో కానీ పోస్టులు కానీ మీరు చూడొచ్చు. సో నాకైతే రోహిత్ చాలా బాగా నచ్చాడు, చాలా ఎప్పుడు బాగా మాట్లాడతాడు. ఒకటే ఏంటంటే ఇప్పుడు జనాలు ఏమంటారంటే తనకు తన స్టాండ్ తీసుకోవడానికి, ఇది స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్ కాదు, సో ఇది రియాలిటీ, సో రియాలిటీని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్. ఎందుకంటే తనకు బాటంలో ఉన్నాడు, ఎవరైనా సరే తనున్నా కూడా తన బాటంలో ఉన్న వాళ్ళు తీసేస్తారు, తన టాప్లో ఉంటే తనకు అన్యాయం, తన టాప్లో ఉన్నప్పుడు తను తీసేస్తే అప్పుడు తను స్టాండ్ తీసుకోవాలి. సో నిన్న జరిగిన స్నో వారియర్స్ టాస్క్లో ఎలా అయితే బాటమ్ వాళ్ళు తీస్తారో ఈరోజు కూడా అంతే. ఈ టాస్క్ జరగకుండా కనుక డైరెక్ట్గా ఎవరిని తీసేయమంటే వీళ్ళు ఏ ఈ ఇద్దరు ఏ లాజిక్ లేకుండా కీర్తిని కానీ రోహిత్ని కానీ తీసేస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు అయ్యేది. బట్ అక్కడ టాస్క్ ఉంది రిఫరెన్స్కి, ఆ టాస్క్లో వీళ్ళిద్దరు లిస్ట్ ఉన్నారు కాబట్టి తీశారు, రోహిత్ అర్థం చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో గొడవ జరిగింది, అది ఇనాయా కీర్తి మధ్య జరిగింది. సో ఇనాయా ఫ్యాన్స్కి ఎప్పట్లాగే ఇనాయా రైట్ అనిపించింది, కీర్తి ఫ్యాన్స్కి ఎప్పట్లాగే కీర్తి కరెక్ట్ అనిపించింది. సో మనకేమనిపించిందో చెప్తాను, అంటే నాకేమనిపించిందో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ కీర్తి సటరికల్గా బెంచ్ మీద కూర్చున్నప్పుడు అంది, తర్వాత దగ్గరికి వచ్చింది, దగ్గరికి వచ్చినప్పుడు ఆ నవ్వుతున్నా కూడా ఆ నవ్వులో అంత ఇది లేదు కీర్తి దాంట్లో. ఎందుకంటే టాస్క్ కదా, టికెట్ ఫైనల్ టాస్క్ ఓడిపోయింది. సో ఇనాయా ఏమో ఓదారుద్దాము అన్నట్టు సో తనని ఇచ్చేసింది ప్యాంపర్ చేయడానికి, నువ్వు అర్థం చేసుకో కీర్తి సారీ అన్నట్టు స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత లేదు నేను ఓకే ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అయ్యి అని చెప్తున్నా, సో అలా చెప్తుంటే కీర్తి ఏదో అంది అన్న తర్వాత ఫస్ట్ ఇక్కడ వర్డ్ ఇనాయా జారిందేమో అనిపించింది, అదేంటంటే నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. సో ఆ ఓవర్ రియాక్ట్ అనే వర్డ్ చెప్పాను కదా కీర్తి, కొన్ని పదాలు ఉన్నాయి ఫీలింగ్, ఓవర్ రియాక్ట్, సోది, పొగరు ఇవన్నీ ట్రిగ్గర్ చేస్తాయి. తగ్గితేస్తే తన చివరికి పాపం కీర్తి కొంచెం తగ్గే వదిలే మీ డెసిషన్ ఇచ్చారు ఐ రెస్పెక్టెడ్ అది ఏం చెప్పాను కదా అని చెప్పి, నువ్వు పెద్ద చేస్తున్నావు అంటే నేను ఒప్పుకున్నా, ఇనాయము నువ్వు పెద్ద చేస్తున్నావు అంటే నేను ఒప్పుకున్నా, సో అయ్యి ఏంటంటే ఇనాయము ఇది రియాలిటీ వేరే ఆప్షన్ లేదు అంటే సరే ఓకే నేను ఒప్పుకుంటున్నా, ఓ పక్కనిస్తాను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా అంటుంది. ఇనాయము కీప్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే తన డెసిషన్ కాబట్టి ఇనాయ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కీర్తి ఏమో అది వినాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒప్పేసుకున్నాను అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ బాధపడతానేమో అని చెప్పి తన ఫీలింగ్. సో దాని తర్వాత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అనగానే అక్కడ నా మూడంతా నువ్వు పాడు చేసావు, నేను అక్కడ సెటరికల్గానే అన్నాను కానీ ఇక్కడ నేను అర్థం చేసుకొని వచ్చాను, సో నా సిచ్యువేషన్ ఉన్నాను, సో నువ్వు మళ్ళీ ఇలాంటి పదాలు వాడుతున్నావు, నా సిచ్యువేషన్లో నువ్వే ఉంటే కనుక భారీ భారీ మాట్లాడతావు, సో ఎక్కువ ఎక్కువ డైలాగ్ వేస్తావు, నేను ఏం చేయట్లేదు అన్నట్టు కీర్తి. సరే కీర్తి నేను ఇంకా మాట్లాడంలే అని చెప్పి ఇనాయా అటు నుంచి వెళ్ళిపోయి మాట్లాడలే అంటే కీర్తి సింపుల్గా సరే నీ ఇష్టం అనేసింది. ఇక్కడ ఇనాయా ఆపేసుంటే బాగుండేది అనిపించింది, సరే కీర్తి నీ ఇష్టం, సో ఫ్రెండ్షిప్ గేమ్ గేమే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే నీ దగ్గరికి వచ్చాను, మళ్ళీ నువ్వు ఎలా అంటే నేనేం చేయలేను అన్నట్టు మళ్ళీ ఆ డిస్కషన్ అనేది మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా ఆపలేదు అనమాట, డిస్కషన్ కంటిన్యూ అయింది. కీర్తి ఏమో నేను నార్మల్గా ఉన్నా స్మైల్ ఇస్తున్నా, నువ్వు పెద్ద పెద్ద వర్డ్స్ పాస్ చేస్తే ఎవరు తీసుకుంటారు అని చెప్పి, సో ఇనాయేమో నువ్వు లాస్ట్లో ఉన్నావు కాబట్టి వెళ్ళిపోయావు కీర్తి, నేనేదో చేసినట్టు ఎందుకు అలా చూస్తున్నావు, సో తను ఆ డెసిషన్ చెప్పినప్పుడు అక్కడి నుంచి ఏదో సీరియస్గా చూస్తుందంట, సో అది ఇనాయా మైండ్లో ఉందన్నమాట.
సో నువ్వెందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, అయిపోయింది కదా వదిలేసే అని చెప్పి మళ్ళీ కీర్తి వదిలేసే తర్వాత నువ్వు ఎలా ఇచ్చావు ఏంటి అన్నది జనాలు చూస్తున్నారు. నీ వెటకారం నీ పొగరు నాకెందుకు అన్నట్టు, అంటే నీ వెటకారం నీ పొగరు ఈ వర్డ్స్ యూస్ చేశారు ఇనాయ. సో యూస్ చేయగానే కీర్తికి ఇంకా, సో మళ్ళీ చూడు నువ్వు ఓవర్ మాట్లాడుతున్నావు. సో ఆ పదాలు ఏవైతే వస్తాయో అవి కీర్తి తీసుకోలేదు. సో ఆబ్వియస్ అనమాట నాకు అనిపించింది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఫస్ట్లో ఇనాయ ఇంటెన్షన్ రైట్ అయినప్పటికీ కీర్తి ఓడిపోయింది కాబట్టి కీర్తి తీసుకోలేకపోయింది. కానీ తర్వాత కీర్తి నార్మల్ అవటానికి ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ ఇనాయ తను ప్యాంపర్ చేయడం చూసినప్పుడు అక్కడ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య జరిగిందో దాని తర్వాత ఫస్ట్ ఓవర్ థింకింగ్ అని, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సరే అయితే ఇంక నేను నీతో మాట్లాడనని చెప్పి ఇలాంటి మాట్లాడిన ఇనాయ సైడ్ నుంచి రాంగ్ అయినాయేమో నాకు అనిపించింది. మళ్ళీ లాస్ట్లో తను అంటే పెద్దగా 4-5 సార్లు కీర్తి వదిలేసే ఇంకో వదిలేసే అన్నట్టు మాట్లాడుతుంటే తిను ఆ డిస్కషన్ కంటిన్యూ చేస్తానట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ కూడా మళ్ళీ లాస్ట్లో నీ వెటకారం నీ పొగరు నాకెందుకని చెప్పి, సో మళ్ళీ చూడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీకన్నా ఎక్కువ పొగరు చూపించగలను, సో నాకు నోరు నార్మల్గా ఉండదు, సంథింగ్ లైక్ దట్ అలా అందనమాట. ఇనాయేమో నేను ఫ్రెండ్గా వచ్చినప్పటికీ నువ్వు అలా చూస్తున్నావు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి, ఇంకా అమ్మ తల్లి నేను నార్మల్గానే ఆన్సర్ ఇచ్చాను అర్థం చేసుకోవే అని చెప్పి ఇంక గట్టిగా కీర్తి వచ్చేసింది. ఇప్పుడైనా ఇంకా అర్థం చేసుకో అన్నట్టు. సో అబ్బా కీర్తి ఇంకా చాలు కీర్తి అని చెప్పి ఇనాయ అనమాట. సో ఈ అబ్బా కీర్తి చాలు కీర్తి అన్నది ఏదో ముందే అనేసి వదిలేసుంటే అయిపోయేది. సో కీర్తి అయినా రెస్పాండ్ అవ్వకుండా ఉన్నా అయిపోయేది. సో తను తిని వదిలేయమంటాం, తను మాట్లాడటం, తను మాట్లాడితే తిని ఆన్సర్ అవ్వటం, సో ఆ వర్డ్స్ రావటం, తను హర్ట్ అవ్వటం, ఇవన్నీ తెలిసినాయను, ఇవన్నీ అంటే అయినాయి అనమాట. నిన్నే తీసేయాలి అన్న కోపం కానీ గ్రడ్జ్ కానీ నాకు లేదు అని చెప్పి ఇనాయ అంది. సో ఇనాయ ఈ మాటలు ఎందుకన్నదో నాకు అర్థం కాలేదు. సో మేబీ అలా తీసేసానని చెప్పి కీర్తి అనుకుంటుందా, లేదంటే తన మైండ్లో అలా ఏమైనా ఉన్నాయేమో కానీ ఈ వర్డ్స్ వచ్చినాయి అనమాట తన నోటి నుంచి. మేబీ కీర్తి అలా అనుకుంటుందని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టుంది. సో ఇంకా కీర్తి ఆ వర్డ్స్ ఏవైతే వచ్చినాయో పొగరు వెటకారం ట్రిగ్గర్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ కీర్తి తప్పైంది, ఏంటంటే కెప్టెన్గా నీకు గౌరవం ఇవ్వాల్సింది నీ ఇవ్వలేదు అని చెప్పి అనేసి మళ్ళీ ఇది పొగరంటే అని చెప్పి చెప్పిందనమాట. సో ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషను, ఒక సిచ్యువేషన్లో ఒకళ్ళు ఒక సిచ్యువేషన్లో ఒకళ్ళు అలా ఇద్దరి మధ్య మారుతూ ఉంది. సో ఇద్దరివి తప్పులు ఉన్నాయి. సో ఇద్దరు ఇంటెన్షన్స్ ఒకళ్ళు కరెక్ట్ అయినప్పటికీ ఆ కమ్యూనికేషన్ విధానం ఏదైతే ఉందో, ఒకళ్ళు గేమ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఒకళ్ళేమో చాలాసేపు ఆలోచించి అంటే టికెట్ టు ఫినాలే కాబట్టి కొంచెం భారీ అంటే తలనొప్పి వచ్చేటట్టు ఆలోచించి మరి ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం విలన్స్ అవుతాము అన్న బాధలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం విలన్స్ అవుతామని చెప్పి సో తనని తీసేశారు కాబట్టి కీర్తి బయట గేమ్ కూడా ఆలోచిస్తారు ఇనాయ గారు. సో కీర్తిని తీశారు కాబట్టి అది ఎలా వెళ్తుందో బయటికి ఏంటో అని చెప్పి వాళ్ళకు కూడా ఆ టెన్షన్ ఉంటుంది. బయటికి కొన్ని ఎక్స్ప్రెస్ అయిపోయినా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ప్రెషర్లోనే ఉంటారు, ఒక్కొక్క డెసిషన్ ఒక్కొక్క మాట ఏదైనా వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దాన్ని ఆడియన్స్కి కన్వే చేయాలనుకుంటారు, సో మేము ఎందుకు తీసేసాము, సో నీ మీద గ్రడ్జ్ పెట్టుకొని తీయలేదు, సో ఇలా లిస్ట్లో ఉన్నావు అందుకనే తీసేశాను, సో నువ్వు లిస్ట్లో ఉండటం వల్ల వెళ్ళిపోయే తప్పితే అది నా తప్పు కాదు, సో ఇలాంటివి అనమాట. ఆ అమ్మాయి ఓడిపోయింది కాబట్టి ఆ అమ్మాయి బాధలో ఆ అమ్మాయి ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ జరిగింది, ఎవరైతే 4 ఉన్నారో ఆ 4 టాస్క్ జరిగింది, బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దీనికి సంచాలకులుగా ఇనాయ అని సత్య సత్యని పెట్టారు. సో అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి వాళ్ళ ఆర్డర్లో చెప్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది పెట్టమంటే అది పెట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంచెం కష్టమైన టాస్కే, ముఖ్యంగా ఫైమా లాంటి వాళ్ళకి ఆ చేతులు ఇవన్నీ అందో కాబట్టి కొంచెం కష్టమే, ఫైమాకి కానీ రేవంత్కి కానీ కొద్దిగా కష్టమే. ఇక్కడ ఒకళ్ళు ఒక కామెంట్ చేశారు, ఏంటి అంటే టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు రేవంత్ అది పుల్ చేసుకున్నాడు, అది ఆ టీ కప్పులు ఇవి ఉన్నది ఏదో టేబుల్ పుల్ చేశాడని చెప్పి ఆ వీడియో ఎవరి దగ్గర ఉంటే ఒకసారి పెట్టండి, నేను లైవ్లో అంత అబ్జర్వ్ చేయలేదు, చూశాను కానీ టాస్క్ అంతా, బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మరి ఏమైనా అబ్జర్వ్ చేయలేదేమో. నాకు అనుకోవటం అది పుల్ చేసుకోవడానికి రాదేమో అనుకోండి, ఎందుకంటే మేకులు ఇవన్నీ కొట్టేసి ఉంటాయి అనుకోండి, బట్ స్టిల్ తను పుల్ చేసుకునేది ఏదో ఉంటే వీడియో పెట్టండి పోస్ట్ చేద్దాం. సో గేమ్ జరిగింది, ఫస్ట్ ఫైమ్ అవుట్ అయిపోయారు. ఆ గేమ్ జరుగుతున్నప్పుడు అందరూ సెటైరికల్గా జోకులు వేసుకుంటూ మాట్లాడుకున్నారు, రేవంత్ కూడా 2-3 జోకులు వేశాడు, ఆదిరెడ్డి కూడా జోకులు వేశాడు. సో శ్రీగానేమో నన్ను అసలు ఎవరు మాట్లాడించకండి అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు, తినేమో ఫైమ్ ఏమో దురదపడుతుంది గోకం అని చెప్పి గోక పడిన తర్వాత నాకు ఒళ్ళంతా దురదపడుతుంది నాకు ఎక్కడెక్కడో దురదపడుతుంది అంటే నవ్వుతూ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఏమైందంటే రేవంత్ది బ్యాలెన్స్ తప్పింది, ఏదైతే ఒక టీకప్ పెట్టమన్నారో అక్కడ బ్యాలెన్స్ తప్పింది. తప్పిన తర్వాత తను ఒక వర్డ్ అన్నాడు, ఏంటంటే సాడిస్టికల్ నేను చేస్తాను చూడు అన్నట్టు ఏదో నేను చూపిస్తాను సంథింగ్ లైక్ దట్ ఏదో అన్నాడు, అంత క్లియర్గా లేదు కానీ. సో ఆ వర్డ్ అయితే వచ్చింది, సాడిస్టికల్ అనే వర్డ్ సంథింగ్ లైక్ దట్ ఒక వర్డ్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఏంటి ఏదో అన్నాడు మన అని చెప్పి మామూలుగా ఊరుకున్నారు. సో రేవంత్ ఎప్పుడైతే ఓడిపోయాడో తీసుకోలేడు, ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. గేమ్ బాగా ఆడాలన్న తపన కానీ ఏదైనా పాజిటివ్ నోట్లో చెప్పుకున్నా నెగిటివ్ నోట్లో చెప్పుకున్నా ఓడిపోతే మాత్రం వెంటనే తీసుకోలేడు ఏదో ఒకటి, అంటే తను ఓడిపోయిన తర్వాత దానికి దారులు ఎత్తుక్కుంటాడు.
అంటే రీజన్స్ ఎత్తుతాడు అనమాట. సో వీళ్ళ వాళ్ళు ఓడిపోయాం, వాళ్ళ వాళ్ళు ఓడిపోయాను, ప్రతి టాస్క్ మీరు చూడండి, ఓడిపోయిన ప్రతి టాస్క్ తర్వాత ఒక రీజనింగ్ అయితే వస్తుంది. సో వీళ్ళు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది, ఇలా ఇచ్చుంటే బాగుండేది, అప్పుడు నేను ఏదో ఒకటి చేసేవాడిని అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ తన పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకటే తర్వాత మీరు వెంట వెంటనే చెప్పారో అది ముందే చెప్పుంటే తనకు ఛాన్స్ ఉండేదేనో అని. సో తను ఎక్కువసేపు అందరికీ ఈక్వలే కదా, నాకైతే అర్థం కాదు, అందరికీ అక్కడ ఈక్వల్గానే ఉంది. సో వెంట వెంటనే చెప్పినా ఏం చెప్పినా సరే అందరికీ ఈక్వల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఏదైనా అది సంచాలకులు ఇష్టం. సో సంచాలకులుగా రేవంత్కి అంత ఇది ఉంటుందో వాళ్ళకి అంత ఏదో ఉంటుంది. సో ఇక్కడ శ్రీ సత్య వచ్చి ఏంటి ఏదో అన్నో రేవంత్ సాడిస్టికల్గా అంటే తర్వాత సాడిస్టికల్ ఇది గేము, నా గేమ్ నేను అనుకున్నాను అన్నట్టు అని తర్వాత కంప్లైంట్ చేసుకో అన్నాడు. కావాలంటే కంప్లైంట్ చేసుకో, ఈ కంప్లైంట్ చేసుకో, కావాలంటే నామినేట్ చేసుకో, ఇవే వర్డ్స్ వదిలేస్తాడు గేమ్లో అని చెప్పి నేను చెప్తా ఉంటే చాలామంది నన్ను ఏదో అంటా ఉంటారు. సో ఇవే వర్డ్స్ వదిలేయటం అంటే కంప్లైంట్ చేసుకో, నామినేట్ చేసుకో, ఇవి కాదు నేను అలా అనలేదు, నేను నిన్ను అనలేదు, అది నా పాయింట్ కాదు, అది ఒక విధానం, లేదు మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఒక విధానం, ఇలా కంప్లైంట్లు చేసుకోమంటాం, ఇవన్నీ మంచిది కాదు, తనకే మంచిది కాదు, తన ట్రోఫీకి మంచిది కాదు. సో తన ఏంటంటే వీళ్ళు నవ్వటం వల్ల దేనివల్ల అయిపోయింది అన్నట్టు, అలాగే హైట్ పెట్టాలి, ఇంత హైట్ అవ్వాలి, మా అంత హైట్ అవ్వాలి అని అలా అనుకున్నారని చెప్పి అది సంచాలకులు ఇష్టం కదా రేవంత్. సో వాళ్ళు ఎలా అనుకున్నారు, అందరికీ ఒకటే, అక్కడ ఒకరికి ఒకటి, నీకు హైట్ పెట్టి వాళ్ళకి కింద పెట్టుకోమంటే ఇది కానీ అందరికీ ఒకటే కాబట్టి అందరికీ ఇదే. సో మొత్తానికి ఆ గేమ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆదిరెడ్డి ఫస్ట్ ఫినిష్ చేశాడు. సో ఫస్ట్ ఫైవ్ అప్ అయింది, నెక్స్ట్ రేవంత్, నెక్స్ట్ శ్రీహాను, లాస్ట్కి ఆదిరెడ్డి మిగిలాడు. ఆదిరెడ్డి గెలిచాడు. ఆదిరెడ్డికి 9 పాయింట్లు, రేవంత్కి 8 పాయింట్లు, శ్రీహానికి 6 పాయింట్లు, ఫైమాకి 5 పాయింట్లు అనుకుంటా, ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ కీర్తికి 2 పాయింట్లు, రోహిత్కి 1 పాయింట్, వాళ్ళిద్దరు మ్యాక్సిమం రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది ఈరోజు లైవ్లో కానీ ఓవరాల్గా జరిగింది కానీ ఇంకా టీటీఎఫ్ టికెట్ ఫినాల్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా టాస్క్లు ఉన్నాయి. సో అది ఇక్కడ ఈరోజు లైవ్లు అయినాయి. సో టాక్ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 2 కల్లా టాస్క్లు అయిపోయినాయి. సో ఆదిరెడ్డి గెలిచాడని చెప్పి స్టిల్ కన్ఫర్మేషన్ అయితే లేదు, నిజం చెప్పాలంటే ఇప్పటికీ లేదు. మరి మేజర్ సోర్సెస్ అన్ని అయిపోయినాయి, ఆదిరెడ్డి విన్నారన్నా కూడా టాస్క్లు ఇంకా అవుతున్నాయేమో. ఒక డౌట్ ఏంటంటే ఈరోజు ఇంకా వెన్స్డేనే కదా, అది మధ్యాహ్నం 2 అయిపోతే అసలు టికెట్ పినాలే అన్నట్టే లేదు. వాళ్ళ టాస్క్లు ఎలాగో ఉన్నాయి, బిహేవియర్ ఎలాగో ఉంది, ఆడుకుంటున్నారు హౌస్లో లైవ్లో, అసలు ఏమీ అంత ఇది లేదనమాట. సో చూడాలి, రేపు మార్నింగ్కి ఏమైనా క్లారిటీ వస్తుందేమో, క్లారిటీ రాగానే ఖచ్చితంగా ఒక పోస్ట్ పెడతాను, చూద్దాం రేపు ఏమో ఇది లేదంటే. మిడ్ నైట్కి ఏదైనా క్లారిటీ వస్తే మిడ్ నైట్ కూడా పెడతాను. అది జరిగింది. సో మీ వ్యూస్ని కూడా ఎప్పటిలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.